కాన్సెప్ట్ బుక్ లో 5th లెస్ ను గుణకారం గురించి డిస్కస్ చేశామండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనము 6th లెస్ ను పంచుకుందాం అనే పాఠ్యాంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ పంచుకుందాం అనే పాఠ్యాంశం దేనికి సంబంధించిందంటే భాగహారానికి సంబంధించిందండి. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కొంచెం అప్లికేషన్ అడిగితే ఈ విధంగా కూడా అడగొచ్చును. మూడవ పిల్లవాడికి పంచుకుందాం అనే పాఠ్యాంశం ద్వారా ఏ గణిత ప్రక్రియను పరీక్షించాడు అని క్వశ్చన్ కూడా అడగచ్చండి. ఓకే, సో పంచుకుందాం అనే పాఠ్యాంశం ద్వారా పిల్లవాడికి ఇక్కడ ఏ గణిత ప్రక్రియను పరిచయం చేశాడు అంటే ఇక్కడ భాగాహారం. ఏంటండి భాగాహారం? ఓకే, అయితే ఇక్కడ పంచుకుందాం పేర్లను ఉందండి. ఏదైనా ఒక సమూహాన్ని లేదా ఒక మొత్తాన్ని కొన్ని భాగాలుగా చేయాలి, కొన్ని భాగాలుగా చేసి పంచుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయల్ని 5 పంచుకోవాలనుకోండి. ఈ 10 రూపాయల్ని 5 పంచుకోవాలి. సో 5 పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? సో అటువంటి సందర్భంలో నువ్వు ఉపయోగించవలసిన గణిత ప్రక్రియ ఏంటంటే భాగాహారం. ఓకే, సో భాగాహారం అంటే మనము ఆవర్తన వ్యవకలనంగా చెప్పచ్చు. ఏంటండి ఆవర్తన వ్యవకలనం? ఆవర్తన వ్యవకలనం లేదా పునరావృత వ్యవకలనం కూడా చెప్పచ్చు. ఓకే, సో ఆవర్తన వ్యవకలనం లేదా ఆవర్తన సంకలనాన్ని చూపించడానికి ఏ జ్యామితి ఉపకరణాన్ని లేదా ఏ గణిత బోధన ఉపకరణం ఉపయోగిస్తారంటే టెక్ బోర్డ్ ఉపయోగిస్తారని మనము లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, అయితే మనకి మెథడాలజీ పెట్టలేండి. ఇక్కడ ఆవర్తన వ్యవకలనాన్ని మనం ఏ విధంగా చెప్తామంటే భాగాహారంగా చెప్తాం. సో ఆవర్తన వ్యవకలనం అంటే ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపాయలు ఉంది కదా, సో 10లో నుంచి 2 తీయండి, ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఓకే, సో 8లో నుంచి 2 తీయండి, ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6లో నుంచి 2 తీయండి, ఎంత వస్తుంది? ఈజీ కొన్ని కాదు అండి, కామాలి. 6 నుంచి 2 తీయండి, ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4లో 2 తీయండి, ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2లో నుంచి 2 తీయండి, ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఒక మొత్తంలో నుంచి ఒకే సంఖ్యను మనం ఏం చేసాం? ఆవర్తనంగా వ్యవకలనం చేసాం. సో చేసిన సందర్భంలో చివరగా ఏమొచ్చిందండి? 0 వచ్చింది. సో చివరగా 0 గాని వచ్చినట్లయితే మనం ఏదైతే మొత్తంగా తీసుకున్నామో ఆ మొత్తాన్ని ఎంతెంత చెప్పిన మనము ఇక్కడ మైనస్ చేసామో ఆ సంఖ్య నిశేషంగా భాగించిందని చెప్పచ్చు. ఓకే, సో ఏ మొత్తాన్ని అయితే మనం ఏ మొత్తంలో నుంచి ఒకే సంఖ్యను మనం ఆవర్తనంగా తీసివేశామో ఆ సంఖ్య ఆ మొత్తాన్ని కూడా నిశేషంగా భాగిస్తుందని చెప్పచ్చు. ఏ సందర్భంలోనండి? మనకి చివర 0 వచ్చిన సందర్భంలోనే. ఓకే, ఇక్కడ 10 నుంచి మనం 2 తీసినప్పుడు 8 వచ్చింది, 8 నుంచి 2 తీసినప్పుడు 6 వచ్చింది, 6 నుంచి 2 తీసినప్పుడు 4 వచ్చింది, 4 నుంచి 2 తీసినప్పుడు 2 వచ్చింది, 2 నుంచి 2 తీసినప్పుడు 2 వచ్చింది, 0 వచ్చింది. ఇక్కడ మనం ఒకే సంఖ్యను మనం ఆవర్తనంగా వ్యవకలనం చేశాం. సో ఆవర్తనంగా వ్యవకలనం చేసినప్పుడు ఏమొచ్చిందండి? 0 వచ్చింది. అటువంటి సందర్భంలో మనము ఏ సంఖ్యనైతే ఆవర్తనంగా వ్యవకలనం చేశామో ఆ సంఖ్య అనేదేమో మనం ఏ సంఖ్య అయితే మొత్తంగా తీసుకున్నామో మునుపటిగా ఆ సంఖ్యను నిశేషంగా భావిస్తుందని చెప్పచ్చు. ఎప్పుడండి? మనకి శాషం లాస్ట్ 0 వస్తేనే. ఓకే, అయితే ఇటువంటి ఆవర్తన వ్యవకలనం అనేది ఎక్కువ సార్లు చేయడం కష్టం కాబట్టి దాన్ని సింపుల్ గా ఏం చేశారంటే భాగాహారంగా మార్చారు. అంటే 10ని మనం ఏం చేసాం? 2ని మనం ఎన్నిసార్లు తీసాం? ఇక్కడ 5 సార్లు తీసాం. అంటే 10 నుంచి మనం 2 వేసి 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు మనం 2 వేసి రూపాయలు లెక్కన పంచాలి. పంచినప్పుడు ఇది ఎంతమందికి పంచడం అవుతుంది, సాధ్యమవుతుంది అంటే ఆ 2తో భాగించాలి. సో 2తో భాగిస్తే మనకి ఏమొస్తుందంటే 2 5 10 0. సో ఎంత వచ్చిందండి భాగఫలం? ఇక్కడ 5 వచ్చింది. అంటే 10 రూపాయలుగా మనం 2 వేసి రూపాయలు కానీ పంచినట్లయితే ఎంతమందికి పంచవచ్చు అంటే 5 పంచవచ్చు. కానీ చూడండి 1 2 3 4 5 10లో 8 రెండు ఉన్నాయండి, 5 రెండు ఉన్నాయి. సో ఇటువంటి ఆవర్తన వ్యవకలనాన్ని మనము భాగాహారంగా సింపుల్ గా చేయడం కోసం, అంటే ఇటువంటి ఆవర్తనంగా వ్యవకలనం చేస్తూ ఉన్నట్లయితే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని సింపుల్ గా చేయడానికి ఏంటంటే మనం భాగాహారం అనే ప్రక్రియను ఉపయోగిస్తాం. ఓకే, సో భాగాహారం ప్రక్రియను మనం ఇక్కడ తీసుకున్న మొత్తాన్ని ఏ సంఖ్య అయితే తీసివేయాలో లేదా ఎంత అయితే పంచాలో ఆ సంఖ్యతో కానీ డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత మందికి పంచామో తెలుస్తుంది. ఓకే, సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ మనం ఏ సంఖ్యను అయితే భాగించామో మొత్తం సంఖ్యని ఆ సంఖ్యను మనం ఏమంటామంటే విభాజ్యం అంటాం. ఏమంటామండి? విభాజ్యం. ఏ సంఖ్యతో అయితే భాగించామో దాన్ని మనము విభాజకం లేదా భాజకం అంటాం. విభాజకం లేదా భాజకం. మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ కుడివైపు బ్రాకెట్ దగ్గర దాన్ని మనం భాగఫలం అంటాం. ఏమంటామండి? భాగఫలం. క్రిందన వచ్చిన దాన్ని మనము శాషం అంటాం. ఓకే, సో భాగించిన సందర్భంలో మధ్యలో ఉండే విలువను మనము విభాజ్యంగా చెప్పుకుంటాం.
ఎడమ వైపు ఉండే ఎడమ వైపు బ్రాకెట్ దగ్గర ఉండేదాన్ని మనము భాజకం లేదా విభాజకం అంటాం. కుడి వైపు ఉండేదాన్ని మనము భాగఫలం అంటాం. క్రిందన వచ్చిన దాన్ని మనము శాషంగా చెప్పుకుంటాం. ఓకే, సో ఇంకసారి రాస్తాం చూడండి. ఇక్కడ ఉండేదాన్ని మనము భాజకం లేదా విభాజకం అంటాం. భాజకం లేదా విభాజకం. ఓకే, సో మధ్యలో ఉండేదాన్ని మనము విభాజ్యం అంటాం. కుడి వైపు ఉండేదాన్ని మనము భాగఫలం అంటాం. క్రింద వచ్చే దాన్ని మనము శాషం అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఈ భాజకము, విభాజ్యము, భాగఫలము, శాషం ఈ నాలుగింటిలో ఏది గరిష్ట విలువ కలిగి ఉంటుంది? ఏది గరిష్ట విలువ అంటే పెద్ద విలువ కలిగి ఉంటుంది? ఏ విలువ చెప్పగలరా? మధ్యలో ఉంది, ఏది? విభాజ్యం. ఇది పెద్ద విలువ కలిగి ఉంటుందండి, పెద్దది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏదైతే భాజకం ఉందో ఆ భాజకాన్ని మనము భాగఫలంతో గుణించి, ఈ రెండు గుణించి వచ్చిన దానికి ఈ శాషాన్ని కానీ కలిపాం అనుకోండి, వచ్చిన దానికి శాషాన్ని కానీ కలిపితే మనకి ఏమొస్తుందంటే ఈ విభాజ్యం అనేది వస్తుంది. జాగ్రత్తగా చూడండి, విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శాషం, ఈ మూడు, ఈ రెండు గుణించి వచ్చిన ఫలితానికి మనం శాషం కానీ కలిపినట్లయితే మనకి ఏమొస్తుందంటే విభాజ్యం అనేది వస్తుంది. చిన్నది చూడండి, ఈ విధంగా మీరు దీన్ని మీరు మైండ్ లో పెట్టుకుంటే చూసారు కదా, నేను ఒక స్ట్రెచర్ గీశాను, దీని నుంచి దీన్ని గుణించాలి, దానికి ఇది కలపాలి, ఇది కలిపితే మనకు వచ్చేది ఏంటంటే విభాజ్యం. అయితే మనకి భాగఫలం ఫార్ములా ఉంటుందండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. ఓకే, సో భాగఫల సూత్రాన్ని ఎవరు కనిపెట్టారంటే యూక్లిడ్ నెథడ్ కనిపెట్టారండి. ఇక్కడ మనకి భాగఫల సూత్రం ఏంటంటే విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు, విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకం, విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శాషం. ఓకే, మనకి టెన్త్ క్లాస్ లో ఫస్ట్ లెసన్ లో వస్తుందండి, విభాజకం ఇజ్ ఈక్వల్ టు, విభాజం ఇజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శాషం. అది మనకి అక్కడ యూక్లిడ్ బాహర్ నియమన్స్ యూజ్ చేస్తుంటాడు అక్కడ. ఓకే, సో మనం టెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థర్డ్ క్లాస్ లెవెల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శాషం. సో విభాజకం ఒక పేరే భాజకం. ఓకే, ఇందాక మనం ఇక్కడ రెండుతో భాగించినప్పుడు, రెండుతో పదిని భాగించినప్పుడు శాషం ఎంత వచ్చిందండి? సున్నా వచ్చింది. ఓకే, అయితే శాషం సున్నా అయితే విభాజ్యం అనేదేమో ఖచ్చితంగా దేనితో భాగించబడుతుందండి? ఇక్కడ పదిని మనం రెండుతో భాగించినప్పుడు శాషం ఎంత వచ్చింది? సున్నా వచ్చింది. శాషం సున్నా వచ్చిందంటే ఖచ్చితంగా అర్థం ఏంటి? ఇక్కడ ఈ విభాజ్యం అనేదేమో దేనితో భాగించబడుతుందండి? విభాజకంతో భాగించబడుతుంది. మీకు ఇక్కడ చిన్న కోడ్ వర్డ్ ఏంటంటే ఇక్కడ భాజ్యం విభాజ్యం కదా, విభాజ్యం భాజ్యం ఇక్కడ బాబాలు మీరు రా అని పెట్టుకోండి. రాజ్యం, రాజ్యం అనేది ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే రెండు బ్రాకెట్లకు మధ్యలో ఉండాలి. ఓకే, సో దీని మధ్యలో ఉండదని మనం ఏమంటే విభాజ్యం అంటాం, దీన్ని విభాజకం అంటాం, దీన్ని భాగఫలం అంటాం, దీన్ని శాషం అంటాం. శాషం సున్నా వచ్చిన సందర్భంలో విభాజకం చే ఈ విభాజ్యం అనేదేమో నిశేషంగా భాగించబడుతుంది. శాషం సున్నా వచ్చిన అర్థం ఏంటంటే నిశేషంగా భాగించబడింది. ఏది? విభాజ్యం. దేనితో? విభాజకంతో. ఓకే, సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 76 లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. 30 డివైడెడ్ బై 6, దీంట్లో విభాజ్యము, విభాజకము, భాగఫలము, శాషం రాయమన్నాడు. ఇదండి 30 డివైడెడ్ బై 6. ఇక్కడ 30 డివైడెడ్ బై 6 ఈ రెండు సంఖ్యల మధ్య ఇక్కడ డివైడెడ్ బై చూసారా, ఈ డివైడెడ్ బై అనేది మనకి ఇక్కడ భాగహారానికి గుర్తు. ఏంటండి? భాగహారం గుర్తుండి డివైడెడ్ బై. సో రెండు సంఖ్యల మధ్య డివైడెడ్ బై ఉందంటే అర్థం ఏంటంటే మొదటి సంఖ్యని రెండవ సంఖ్య భాగిస్తుంది, మొదటి సంఖ్యని రెండవ సంఖ్య భాగిస్తుంది. ఈ సందర్భంలో మొదటి సంఖ్య ఏమవుతుందంటే విభాజ్యం అవుతుంది. ఏమవుతుందండి? విభాజ్యం. రెండవ సంఖ్య ఏమవుతుందంటే భాజకం అవుతుంది. ఓకే, ఇక్కడ మనం భాజకం ఎక్కడ రాయాలండి? ఎడమ బ్రాకెట్ లో రాసుకోవాలి. విభాజ్యం ఎక్కడ రాయాలి? మధ్యలో రాసుకోవాలి. ఓకే, సో 6 30 6 5 30 అంతే కదా. సో శాషం ఎంత వచ్చిందండి? సున్నా వచ్చింది. ఇప్పుడు మనకి ఏమన్నాడు? 30 డివైడెడ్ బై 6 లో విభాజ్యం ఎంత, భాజకం ఎంత, భాగఫలం ఎంత, శాషం ఎంత అడిగాడు. దీంట్లో 6 అనే దాన్ని ఏమంటాం మనము? ఏమంటాం? విభాజకం అంటాం లేదా భాజకం అంటాం. మధ్యలో ఉండే 30 ఏమంటామండి? విభాజ్యం అంటాం. కుడివైపు ఈ బ్రాకెట్ లో ఉండి దీన్ని ఏమంటామండి? భాగఫలం అంటాం. క్రింద వచ్చే దాన్ని ఏమంటామండి? శాషం అంటాం. ఓకే, అయితే ఇక్కడ మనం భాగఫలం సూత్రం కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? విభాజ్యము ఇంటూ, సారీ, విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శాషం చెప్పుకున్నాం. విభాజకము ఇంటూ భాగఫలం. విభాజకం ఎంతండి? 6. ఇంటూ భాగఫలం ఎంతండి? 5. ప్లస్ శాషం ఎంతండి? 0. 6 5 30 ప్లస్ 0 ఎంత వస్తుందండి? 30. సో ఈ 30 అనేది ఏమవుతుంది? ఇక్కడ విభాజ్యం అనేది అవుతుంది.
ఓకే సో విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము ఓకే సో ఇక్కడ మనకి ఈ విభాజ్యము భాజకము భాగఫలము శేషము కనుక్కోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు 30/6 చేస్తాం మనం నెక్స్ట్ 30/5 ఇచ్చాడు దానికి విభాజ్యము భాజకము భాగఫలము శేషము కనుక్కోమన్నాడు ओके चेयल नैक्स्ट गुणक मैं भागहार मध्य संबंध कड़कोमी गुणक भागहार मध्य संबंध इक चूँ इंटू आर इज ईक्वल टू मुफ इंटू आर इज ईक्वल टू मुफ कदा अकड़ रे संख्यों संख्य तो दी भागनी रेडव संख्य ఇక్కడ 5 6 5 * 6 = 30 వచ్చింది కదా దీని మనము 30/6 = 5 అవుతుంది లేదా 30/5 = 6 అవుతుంది అంటే రెండు సంఖ్యల లబ్దం అనేదేమో రెండు సంఖ్యల లబ్దం ఏంటి గుణించాలి సో గుణించగా వచ్చిన ఫలితాన్ని మనము ఆ రెండు సంఖ్యల్లో ఏదో ఒక సంఖ్యతో భాగించినట్లయితే రెండవ సంఖ్యనే మనకి ఇక్కడ భాగఫలంగా వస్తుంది ఇక్కడ 6 తో భాగించినప్పుడు 5 భాగఫలం వచ్చింది ఇక్కడ 5 తో భాగించినప్పుడు 6 భాగఫలం వచ్చింది ఒక సంఖ్యని ఒక సంఖ్యతో భాగించగా వచ్చిన ఫలితం అనేది ఏమవుతుందంటే భాగఫలం అనేది అవుతుంది ఏమవుతుందండి భాగఫలం ఇది భాగఫలం అవుతుంది శేషం అవుతుంది ఒక సంఖ్యతో ఇంకొక సంఖ్యని భాగించినప్పుడు వచ్చిన ఫలితం ఏమవుతుందండి భాగఫలం అనేది అవుతుంది ఓకే శేషం అనేది ఎప్పుడు కూడా చూపించండి ఇక్కడ ఓకే అయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే గుణకారము భాగహారం మధ్య సంబంధం అంటే ఈ విధంగా చెప్పాలి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక సంఖ్యను ఒకటిచే భాగిస్తే ఏమొస్తుందండి భాగఫలం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 ని ఒకటితో భాగిస్తే భాగఫలం ఏమొస్తుందండి ఒక 30/30 శేషం 0 ఇది శేషం మనం ఎప్పుడైనా సరే భాగహారం గురించి మాట్లాడుకున్నప్పుడు దాని యొక్క ఫలితం దేని గురించి మాట్లాడుకోవాలంటే శేషం గురించి కాకుండా భాగఫలం గురించి మాట్లాడుకోవాలి అదే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అవుతుంది శేషం అనేది ఇప్పుడు శేషం మనకు ఒకవేళ మిగిలినట్లయితే దాని గురించి మాట్లాడాలి శేషం మిగలకపోతే గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఓకే సో 30 ని మనం ఒకటితో భాగిస్తే ఎంత వచ్చిందండి 30 వచ్చింది అలాగే ఒకటితో మనము ఏ సంఖ్యను భాగించినా సరే 40 ని భాగిస్తే ఎంత వస్తుందండి 40 వస్తుంది ఒకటితో మనము 100 ని భాగిస్తే ఎంత వస్తుందండి 100 వస్తుంది అంటే ఏదైనా ఒక సంఖ్యను మనము ఒకటిచే భాగిస్తే ఆ సంఖ్య యొక్క భాగఫలం ఎంత వస్తుంది అదే సంఖ్యని వస్తుంది ఓకే అదే విధంగా ఏదైనా సంఖ్యను మనము అదే సంఖ్యచే భాగించామనుకోండి అంటే ఇక్కడ 30 ని మనము 30 తో భాగించామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది భాగఫలము 31/30 శేషం 0 ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే మనకు భాగఫలం అనేది 1 వస్తుంది ఏదైనా ఒక సంఖ్యను 1 తో భాగిస్తే భాగఫలం అనేది మనకి అదే సంఖ్యలో వస్తుంది ఓకే సో మనకి ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ క్రింది వాటిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది ఏది అడుగుతూ ప్రశ్నిస్తారా అటువంటి దీంట్లో మనకి ఇటువంటి స్టేట్మెంట్ అడుగుతుంటాడండి చూసుకోండి ఒకసారి నెక్స్ట్ మనకి ఇక్కడ భాగహారానికి సంబంధించి కొన్ని వర్కింగ్ సమ్స్ ఉన్నాయండి సో అవన్నీ కూడా మనం నోట్స్ చేసే లెక్కలేని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ 24 మామిడి పండ్లు ఉన్నాయి ఆ 24 మామిడి పండ్లను నలుగురికి పంచితే నలుగురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయని అడిగాడు ఇక్కడ సో 24 మామిడి పండ్లను నలుగురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయండి 24/4 అంటే ఎంత వస్తుందండి 6 వస్తుంది అంటే ఒక్కొక్కరికి 6 మామిడి పండ్లు చెప్పిన వస్తాయి ఇక్కడ నెక్స్ట్ రెండవ చూడండి ఇక్కడ 12 బెలూన్స్ ఉన్నాయి ముగ్గురికి పంచాలి ముగ్గురికి సమానంగా పంచాలి సో ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయండి 4 వస్తాయి ఓకే సో ఎగ్జామ్ పాయింట్ మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడగండి నెక్స్ట్ ఇక్కడ 20 గాజులు ఉన్నాయి నలుగురికి పంచాలి సో నలుగురు పంచాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయండి 5 స్ట్రిప్ వస్తాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ రెండు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడము అలాగే మూడు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడము రెండు అంకెల సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 సో రెండు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం అంటే 4 తో గాని 5 తో గాని 6 తో గాని ఇటువంటి విధంగా ఓకే కదా మూడు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం వీటిని బేస్ చేసుకోండి అంటే రెండు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం అలాగే మూడు అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం సో వీటిని బేస్ చేసుకోవడం మనకు కొన్ని వర్కింగ్ సమ్స్ ఇచ్చాడండి దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఒక విందులో 156 మంది ఉన్నారు ఒక బల్ల మీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం అడిగాడండి ఓకే అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ లో 156 అని ఇచ్చాడు కానీ చేసిన ప్రాసెస్ లో మాత్రం 56 గా తీసుకున్నాడు కాబట్టి ఇది 156 కాదు 56 గా తీసుకున్నాం చేద్దాము ఇక్కడ మనకి ఒక విందుకి 56 మంది వచ్చారండి ఆ 56 మందికి ఏం చేశారు కొన్ని బల్లలు వేశారు అయితే ఒక బల్ల ఎంతమంది సరిపోతుంది 8 మందికి సరిపోతుంది ఒక బల్ల 8 మందికి సరిపోతే ఈ 56 లో ఎన్ని 8లు ఉంటాయి 56 లో 8లు ఉంటాయండి 8 1లు 8 7లు 56 లో 7 8లు ఉంటాయి సో ఒక బల్లలో 8 మంది కూర్చుంటే అటువంటి బల్ల ఎన్ని అవసరం అవుతాయి ఇక్కడ ఒక బల్లకి 7 కాబట్టి ఒక బల్లకి 8 కాబట్టి మొత్తం ఇక్కడ ఎన్ని 8లు ఉన్నాయండి 7 8లు ఉన్నాయి కాబట్టి మొత్తంగా మనకి ఎన్ని బల్లలు కావాలంటే ఇక్కడ 7 బల్లలు కావాలి ఓకే సో మనం ఏ విధంగా చేయాలంటే ఇక్కడ 56 మందిని మనము
యాభై ఆరు మంది మనం ఎనిమిది లెక్క మనం తీసుకున్నట్లయితే ఎనిమిది ఏళ్ల యాభై ఆరు. ఓకే, సో ఒక ఎనిమిది అనేది ఒక బల్లకు సంబంధించిన కాబట్టి మొత్తంగా అటువంటి ఎనిమిది ఎన్ని ఉన్నాయండి, ఏడు ఎనిమిదిలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఒక బల్లకు ఎనిమిది కాబట్టి మొత్తం ఎన్ని బల్లలు అవుతాయి ఇక్కడ, ఏడు బల్లలు అవుతాయి. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కృత్రిమ ఇచ్చాడు అండి, దూకే జంతు అనేసి కప్పకి రెండు, కప్ప రెండు అడుగులు, ఉడత మూడు అడుగులు, కుందేలు ఐదు అడుగులు, గుర్రం పదిహేను అడుగులు, కంగారు ముప్పై అడుగులు దూకుతుందంట. ఓకే, సో దాన్ని బట్టి ఇక్కడ మనకి కొన్ని ఒక కృత్యం ఇచ్చాడు. ఆ కృత్యంలో మొదటి ప్లేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జీరో తీసుకున్నాం అనుకోండి, జీరో ప్లేస్ నుంచి కప్ప కానీ గెంతడం స్టార్ట్ చేసినట్లయితే ఎన్ని అడుగులు గెంతుందండి, రెండో నెంబర్ దగ్గర గెంతుంది, తర్వాత నాలుగు, తర్వాత ఆరు, తర్వాత ఎనిమిది, ఈ విధంగా వస్తాయి. అలా కాకుండా ఉడత, ఉడత ఒక దూకకి ఎన్ని అడుగులు గెంతుందంటే మూడు అడుగులు గెంతుంది. అటువంటిది ఉడత అనేది సునాన్ని స్టార్ట్ చేస్తే మొదటి గెంతుకి మూడో నెంబర్ చేరుకుంటుంది, తర్వాత ఆరు, తర్వాత తొమ్మిది, ఈ విధంగా. సో ప్రతి జంతువు కూడా ఈ నెంబర్స్ ఆధారంగా అది గెంతే స్థానంలో, ఎవరు పదిహేనో స్థానంలో కలుస్తారు, ఎవరు ఇరవయో స్థానంలో కలుస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమిచ్చారండి, ఇక్కడ మనకి ఇక్కడ కప్ప రెండు అడుగులు గెంతుందండి, నెక్స్ట్ ఇక్కడ ఉడత మూడు, కుందేలు ఐదు, నెక్స్ట్ ఇక్కడ గుర్రము పదిహేను, నెక్స్ట్ ఇక్కడ కంగారు ముప్పై. ఓకే, అయితే మన క్వశ్చన్ ఏమడిగాడండి ఇక్కడ, దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఎవరెవరు పదిహేనో స్థానంలో కలుస్తారు, ఎవరెవరు పదిహేనో స్థానం, పదిహేనో స్థానం అర్థమేంటి, మనకి నెంబర్స్ ఉన్నాయి కదా సున్నా ఒకటి రెండు మూడు, ఈ విధంగా ఉన్నాయి కదా, దీంట్లో పదిహేనో స్థానంలో ఏ జంతువులు కలుస్తుంది అడిగాడు ఇక్కడ. మనకి ఇక్కడ రెండు, ఇది రెండు అడుగులు గెంతుంది, ఇది మూడు అడుగులు, ఇది ఐదు అడుగులు, ఇది పదిహేను అడుగులు, ఇది ముప్పై అడుగులు, దీంట్లో పదిహేనో స్థానంలో ఉండగలిగే జంతువు చెప్పగలరా. రెండు అడుగులు గెంతది రెండు, తర్వాత నాలుగు గెంతుంది, తర్వాత ఆరు, తర్వాత ఎనిమిది, తర్వాత పది, తర్వాత పన్నెండు, పద్నాలుగు, పదహారు, ఈ విధంగా వస్తుంది. మూడైతే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను, ఈ విధంగా వస్తుంది. ఐదైతే ఐదు పది పదిహేను ఇరవై, ఈ విధంగా వస్తుంది. పదిహేను అయితే పదిహేను ముప్పై 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 నలభై ఐదు, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ అయితే ముప్పై అరవై, ఈ విధంగా వస్తుంది. దీంట్లో చూడండి ప్రతి సందర్భంలో కూడా ఇది పదిహేను స్థానంలో లాగింది, ఇది పదిహేను స్థానంలో లాగింది, ఇది కూడా పదిహేను స్థానంలో లాగింది. సో మూడు అడుగులు చెప్పిన గెంతింది ఏదండి ఉడత, ఐదు అడుగులు చెప్పిన గెంతింది ఏదండి, ఐదు అడుగులు చెప్పిన గెంతింది కుందేలు, నెక్స్ట్ పదిహేను అడుగులు చెప్పిన గెంతింది ఏదండి గుర్రం. కాబట్టి పదిహేనవ స్థానంలో కలిసే జంతువులు ఏంటంటే ఇక్కడ గుర్రం ఒకటి, ఉడత ఒకటి, కుందేలు ఒకటి. ఓకే, సో మనం వీటిని బేస్ చేసి అడగవచ్చు ఎగ్జామ్ పాయింట్, తప్పట్లేదండి. ఎందుకంటే మనకి ఇక్కడ వీటి ద్వారా మనం ఇక్కడ ఏం చెప్పదలుచుకోండి అంటే మూడు ఐదు పదిహేను ఈ మూడు ఎకరాలకి కూడా ఉమ్మడి గుణించబడింది, ఏది పదిహేను అండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మూడు ఐదు పదిహేనుకి దాన్ని మనం దేనిగా తీసుకుంటామంటే ఎల్సిఎం గా తీసుకుంటాం. దేనిగా? ఎల్సిఎం. మూడు ఐదు పదిహేను ఎల్సిఎం ఏమవుతుందంటే పదిహేను అవుతుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం అని పర్టికులర్ గా చెప్పలేదు కానీ ఎల్సిఎం ఇక్కడ ఉద్దేశించుకొని కూడా ఈ ప్రశ్న అనేది అడగవచ్చు. ఓకే, సో కుందేలు అనేది మూడు అడుగులు, మూడు అడుగులు, అలాగే నెక్స్ట్ ఉడత, అసలు ఉడత అనేది మూడు అడుగులు, కుందేలు ఐదు అడుగులు, నెక్స్ట్ గుర్రం పదిహేను అడుగులు చొప్పున గెంతినట్లయితే ఆ మూడు కూడా ఒకే స్థానం వద్ద ఏ ప్లేస్ లో పడుస్తాను అడగచ్చు, ఇన్నడుగుల దూరంలో పడుస్తాను అడగచ్చు. ఓకే, సో అటువంటిది మన ఇక్కడ ఎల్సిఎం బేస్ చేసిన అడగచ్చు అండి క్వశ్చన్. అయితే మనకి ఎల్సిఎం దగ్గర ఇవ్వలేదు అండి, బాహర్ దగ్గర ఇచ్చాడు, కానీ మనకి దీన్నే ఎల్సిఎం దగ్గర కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎనభై నాలుగు టైర్లను, ఎనభై నాలుగు టైర్లను కార్లకు అమర్చుతున్నారు, ప్రతి కార్కి నాలుగు టైర్లు అవసరమైతే ఎన్ని కార్లకు ఆ టైర్లు అమర్చుతారు, మొత్తం ఎన్ని టైర్లు అండి ఎనభై నాలుగు, ఒక్కొక్క కార్కి ఎన్ని టైర్లకు అమర్చుతున్నారు నాలుగు వేసి చొప్పున, అంతే కదా. అంటే ఈ ఎనభై నాలుగులు ఎన్ని నాలుగులు ఉంటాయి, ఎన్ని నాలుగులు ఉంటాయి చూడండి, నాలుగు రెండు ఎనిమిది, నాలుగు ఒకట్లు నాలుగు. ఓకే, అంటే ఎంత వచ్చింది, ఈ ఎనభై నాలుగులు ఇరవై ఒకటి నాలుగులు ఉంటాయి, అంతే కదా. అంటే మొత్తంగా ఆ ఎనభై నాలుగు టైర్లను ఎన్ని కార్లు అమర్చొచ్చు, ఇరవై ఒకటి కార్లు అమర్చొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, తొంభై రెండు, తొంభై రెండు రూపాయలను నలుగురు పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని రూపాయలు చెప్పిన వస్తుంది అడిగారు ఇక్కడ, ఎంతండి తొంభై రెండు రూపాయలు, ఎంతమంది పంచాలి నలుగురు పంచాలి. ఓకే, సో నాలుగు ఎనిమిది ఒకటి రెండు నాలుగు మూడు పన్నెండు సున్నా. ఓకే, సంతోషండి ఇరవై మూడు వచ్చింది, అంటే ఒక్కొక్కరికి ఎంత చొప్పున పంచినట్టు లెక్క అండి ఇక్కడది, ఇరవై మూడు రూపాయల లెక్క పంచినట్టు లెక్క. నెక్స్ట్ అరవై నాలుగు డివైడెడ్ బై ఎనిమిది, సో దీన్ని సింప్లిఫై చేసి అక్కడ విభాజ్యము భాజకము భాగఫలము శాసనము కనుక్కోమన్నాడు అండి, అది మీరు చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ అరవై మూడు మంది పిల్లలు తొమ్మిది వర్షంలో సమానంగా నిలబడ్డారు, అయితే ప్రతి వర్షంలో ఎంతమంది ఉంటారు, అరవై మూడు మంది పిల్లల్ని తొమ్మిది వర్షంలో నిలబడితే ఒక్కొక్క వర్షం ఎంతమంది వస్తారండి, అరవై మూడు మనం తొమ్మిదితో భాగిస్తే సరిపోతుంది, ఎంత వస్తుంది ఏడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ
ఇవి చేయండి కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. హరీష్ వద్ద 98 మొక్కలు ఉన్నాయి. అతను వాటిని 6 పాఠశాలలకు సమానంగా పంచితే ఒక్కొక్క పాఠశాలకు ఎన్నేసి వస్తుంది అడిగాడండి. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి? 98 మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క పాఠశాలకు ఎన్నేసి చెప్పుని పంచుతున్నాడండి. 6 పాఠశాలకు సమానంగా పంచడం చెప్పాడు కదా. సో ఇవి 6 అనేది పాఠశాలలు. అయితే ఒక్కొక్క పాఠశాలకు ఎన్నేసి వస్తాయండి? ఈ 98 6 తో భాగిస్తే ఎంత వస్తే అంత. ఓకే, సో 6 1 6 3 8 ఆరు 6 36 2. సో ఒక్కొక్క పాఠశాలకి ఎన్నేసి వస్తాయండి? 16 వస్తాయి. అయితే మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు చూడండి. కింద హరీష్ వద్ద ఉన్న మొక్కల సంఖ్యను అడిగాడు అండి, 98. పాఠశాల సంఖ్య ఎంత అడిగాడు? పాఠశాల సంఖ్య ఎంత అండి? 6. ప్రతి పాఠశాలకు లభించిన మొక్కలు ఎంత అడిగాడు? ఎన్నండి? 16. ఇంకా మిగిలిపోయిన మొక్కలు నిన్న అడిగాడు. సో ఇంకా ఎన్ని మొక్కలు మిగిలియండి? మిగిలినంటే శాతం తీసుకోవాలి మనం. ఎన్ని మొక్కలు మిగిలి? 2 మొక్కలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రమణ 70 రూపాయలు 4 పిల్లలకు సమానంగా పంచాడు. ప్రతి ఒక్కరికి 8 రూపాయలు వచ్చిన అడిగాడు ఇక్కడ. ఓకే, సో 70 రూపాయలు ఎంతమంది పంచాడండి? 4కి పంచాడండి. 4 1 4 3 0 4 7 28 2. ఓకే, సో ఇంకా అర్థం చూడండి, ఇక్కడ 17 రూపాయలు లెక్క ఒక్కొక్కరికి వచ్చింది. ఇంకా ఎంత మిగిలింది? 2 రూపాయలు లెక్క మిగిలింది ఇక్కడ. ఓకే, సో మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు చూడండి. పంచాల్సిన మొత్తం ఎంత అడిగాడు ఇక్కడ? పంచాల్సిన మొత్తం ఎంత అండి? 70 రూపాయలు. నెక్స్ట్ ఇక్కడ పిల్లల సంఖ్య ఎంత అడిగాడు? పిల్లల సంఖ్య ఎంత అండి? ఎంత? 4 పంచాడు కదా, 4కి సమానంగా పంచని చెప్పాడు కాబట్టి 4. నెక్స్ట్ ఇక్కడ ప్రతి పిల్లవాడికి వచ్చిన రూపాయలు ఎంత అడిగాడు ఇక్కడ? ప్రతి పిల్లవాడికి ఎంత స్క్రిప్ట్ వచ్చేయండి? 17 రూపాయలు నాకు వచ్చాయి ఇక్కడ. సో మిగిలిన డబ్బులు ఎంత అడిగాడు ఇక్కడ? సో మిగిలిన డబ్బులు ఎంత అండి? 2 రూపాయలు. ఓకే, సో ఆ విధంగా చేయాలి. ఒక పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుడు వారిని 8 వరుసలు నిలబెట్టాడు. ఎంతమంది అండి? 65 మందిని. 65 మందిని 8 వరుసలు లెక్క నిలబెడితే, ఓకే, 65 మందిని 8 వరుసలు లెక్క నిలబెడితే కొన్ని క్వశ్చన్స్ అడిగాడు చూడండి. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అడిగాడు? ఎంతమంది అండి? 65 మంది. ఓకే, సో ప్రతి వరుసలో విద్యార్థుల సంఖ్య ఎంత అడిగాడు? ప్రతి వరుసలో ఎంతమంది నిల్చోబెడుతున్నారు? 8 మంది లెక్కన నిల్చోబెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏర్పడిన వరుసల సంఖ్య ఎంత అడిగాడు ఇక్కడ? ఎన్ని వరుసలు ఏర్పడతాయండి? 8 వరుసలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన విద్యార్థుల సంఖ్య ఎంత అడిగాడు ఇక్కడ? ఎంతమంది మిగులుతారండి? 1 మిగులుతారు. ఓకే, సో ఆ విధంగా చేయండి. ఓకే, ఇవేవి మనకి ఎగ్జామ్ పాయింట్స్ అడగడు. అడిగినా సరే టెక్ లెవెల్ అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. డిఎస్సీ లెవెల్ అయితే ఇటువంటి క్వశ్చన్స్ అడగడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 64 మూడుతో డివిజన్ చేయమన్నాడు. దాంట్లో మనకి విభాజ్యము, భాజకము, భాగఫలము, శేషం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ 75 9తో భాగించమన్నాడు. దాని యొక్క ఫలితాలకు సంబంధించి విభాజ్యము, భాజకము, భాగఫలము, శేషం కనుక్కోమన్నాడు. నెక్స్ట్ 49 9తో భాగించమన్నాడు. దానికి కూడా సేమ్ ఇవే కనుక్కోమన్నాడు అండి. సో మేము కనుక్కోగలరు. నెక్స్ట్ ఇక్కడ 3 అంకెల సంఖ్యను 1 అంకెల సంఖ్యతో భాగించడం. సో మనం దానికి సంబంధించి కొన్ని వర్కింగ్ సమ్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక బెంచ్లో 5 విద్యార్థుల చుట్టూ కూర్చున్నట్లయితే మొత్తంగా ఎన్ని బెంచ్లు అవసరం అడిగాడు ఇక్కడ. ఒక పాఠశాల ఎంతమంది ఉన్నారండి? 695 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక బెంచ్కి ఎంతమంది కూర్చుంటున్నారు? 5 మందిలా కూర్చుంటున్నారు. సో మొత్తంగా ఎన్ని బెంచ్లు ఏం చేయాలి మనము? ఆ మొత్తం విద్యార్థుల సంఖ్యను ఈ 5 చొప్పున 5 లెక్క కూర్చుంటారు కదా, ఆ 5తో కానీ భాగించినట్లయితే మనకి భాగఫలం ఎంత అయితే వస్తుందో దాన్ని మనం ఆ బెంచ్ సంఖ్య తీసుకోవాలి. 5 1 5 1 9 5 3 15 ఎంత వస్తుంది? 4 5 5 9 45 0. ఎంత వచ్చిందండి? 139 వచ్చింది. అంటే 695 మంది విద్యార్థులు కూర్చోవడానికి ఎన్ని బెంచ్లు అవసరం అంటే 139 బెంచ్లు అవసరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు ఇక్కడ. పాఠశాల విద్యార్థుల సంఖ్య ఎంతమంది? ఒక బెంచ్ పై కూర్చుంటున్న విద్యార్థుల సంఖ్య ఎంతమంది? అవసరమయ్యే బెంచ్లు ఎంతమంది? పాఠశాల విద్యార్థుల సంఖ్య 690, ఒక బెంచ్ లో 5 మొత్తం బెంచ్లు అయితే 139. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక పెట్టిలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజ పండ్లను సర్దడానికి ఎన్ని పెట్టెలు అవసరము? ఓకే, ఇక్కడ ఒక పెట్టెలో ఎన్ని పండ్లు పెట్టచ్చండి? 9 పండ్లు పెట్టచ్చు. అయితే ఇక్కడ మొత్తం పండ్లు ఏంటండి? 738. అయితే మనకి ఇక్కడ 9 పండ్లను ఒక పెట్టిలో పెట్టగలిగితే మరి 738 పండ్లను మనం ఎన్ని పెట్టెల్లో పెట్టగలము? ఏం చేయాలండి ఇక్కడ? ఈ 738లో మనకి ఎన్ని 9 ఉంటున్నాయో తెలుసుకోవాలి. ఓకే, అంటే 9తో భాగించాలి. 9 8 72 1 8 9 2 0. ఎంత వచ్చిందండి? 82 వచ్చింది. సో మనకి 82 భాగం ఎంత వచ్చిందో దాన్నే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఒక పెట్టెలో 9 పండ్లు సర్దగలిగితే మొత్తం 738 పండ్లు సర్దడానికి మనకి ఎన్ని పెట్టెలు అవసరం అంటే 82 పెట్టెలు అవసరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. 700 విద్యార్థులు 6 సమాన గ్రూపులుగా విభజించబడ్డారు. ప్రతి గ్రూప్ లో ఎంతమంది ఉంటారని అడిగాడు ఇక్కడ. 700 విద్యార్థులను 6 సమాన గ్రూపులలో పంచబడి 6 గ్రూపుల్లో సమానంగా పంచారంట.
ఓకే సో ఒక్కొక్క గ్రూప్ లో ఎంత మంది వస్తామో మనం తెలుసుకోవాలి ఇక్కడ 6 ఒకట్లు 6 1 0 నెక్స్ట్ 6 ఒకట్లు 6 4 0 6 6 న 36 0 ఎంత వచ్చింది 116 వచ్చింది అంటే 700 మందిని 6 సమాన గ్రూపుల్లో కలిపి సర్దినట్లయితే ఒక్కొక్క గ్రూప్ కి ఎంత మంది వస్తారంటే 116 మందిలోకి వస్తారు ఇంకా ఎంత మంది మిగులుతారు ఇంకా ఎంత మంది మిగులుతారండి ఇంకా ఎంత మంది మిగులుతారంటే 4 మిగులుతారు ఓకే సో మనకి మిగిలింది అడిగినట్లయితే శాసం ఏదైతే వస్తుందో దాన్ని మనం మిగిలిందని కింద తీసుకోవాలి అలా కాకుండా అడు ఎంత మంది ఒక్కొక్క గ్రూప్ ఎంత మంది వస్తున్నారు అడిగారు అనుకోండి అప్పుడు మనం దేని తీసుకుంటే భాగఫలం తీసుకోవాలి ఓకే ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఏమ అడిగారు క్వశ్చన్స్ ఏమన్నాడు ఎంతమంది విద్యార్థులు ఒక్కొక్క గ్రూప్ లో ఉన్నారని అడిగాడు అలాగే ఎంతమంది మిగులుతున్నారు అని కూడా అడిగాడు ఎంతమంది మిగులుతున్నారండి 4 మిగులుతున్నారు ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ సరి సంఖ్య బేస్ సంఖ్య గురించి ఇచ్చాడండి సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ సరి సంఖ్య బేస్ సంఖ్య గురించి ఇచ్చాడండి సో సరి సంఖ్య గురించి ఇక్కడ ఎందుకు ఇచ్చాడండి ఇక్కడ మనకి సరి సంఖ్య యొక్క నిర్వచనం మనం ఏ విధంగా చెప్పుకోవచ్చంటే ఏదైనా ఒక సంఖ్యని రెండు అనేదాన్ని నిశేషంగా భాగించింది అనుకోండి అప్పుడు ఆ సంఖ్యని మనము సరి సంఖ్య అంటాం నిశేషంగా భాగించినప్పుడు అర్థం ఏంటండి ఆ సంఖ్యని మనం రెండుతో భాగించినప్పుడు శేషం అనేది సున్నా రావాలి అంతే కదా సో నిశేషంగా భాగించడం అర్థం ఏంటంటే శేషం అనేది సున్నా రావాలి శేషం సున్నా వచ్చినప్పుడే దాన్ని మనము నిశేషంగా భాగించిందని చెప్తాం ఓకే అంటే దీని బట్టి మనం ఏం చెప్పచ్చు ఒక సంఖ్యని మనము రెండుతో భాగించినప్పుడు శేషం కానీ సున్నా వచ్చినట్లయితే ఆ సంఖ్యని మనము సరి సంఖ్య అంటాం ఓకే సో అటువంటి సంఖ్యలు ఏమైంది ఇక్కడ 2, 1, 4, 6, 8, 10 నెక్స్ట్ సున్నా కూడా తీసుకోవచ్చు మనం సున్నా నెక్స్ట్ 12, 14 సో ఈ విధంగా అన్ని ఉంటాయి ఓకే అయితే ఈ సంఖ్యలన్నీ కూడా 2తో భాగించినప్పుడు ఖచ్చితంగా శేషం ఎంత వస్తుందండి 0 వస్తుంది కాబట్టి ఈ సంఖ్యలన్నీ ఇప్పుడు ఏ సంఖ్యలు అవుతాయి అంటే సరి సంఖ్యలనే అవుతాయి ఓకే అయితే ఇక్కడ 2ని నేను ఇక్కడ 0ని నేను 2×0గా రాస్తాను ఇక్కడ 2ని నేను 2×1గా రాస్తాను 4ని 2×2గా రాస్తాను 6ని 2×3గా రాస్తాను 14ని 2×7గా రాస్తాను అంటే ప్రతి సరి సంఖ్యని కూడా మనం 2×2×2 అని రాయవచ్చు అంతే కదా సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏ విధంగా చెప్పచ్చండి 2×some చెప్పచ్చు ఓకే అయితే ఇక్కడ 0 ఉంది 1, 2, 3 నెక్స్ట్ ఏమొస్తుందండి 4 వస్తుంది నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 అంటే పర్టికులర్ గా మనము అక్కడ ఇక్కడ ఏ విలువ వస్తుందో చెప్పలేము సో దాని బదులు ఏం చెప్పచ్చండి ఇక్కడ n అనే విలువను చెప్పొచ్చు n యొక్క విలువ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ మీరు మళ్ళీ n is equal to 0, 1, 2, 3, 4 n belongs to w ఓకే సో n belongs to w అంటే n యొక్క విలువ అనేది ఏమో పూర్ణాంకంగా ఏదైనా తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ n యొక్క విలువ సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏమవుతుంది 2×n అంటే 2n రండి 2n అనేది అంటే సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఇది గుర్తుపెట్టుకోవాలండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇవి ఇంపార్టెంట్ అండి సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2n ఓకే ఇది థర్డ్ క్లాస్ లో లేదు ఇక్కడ సరి సంఖ్య నుంచి వచ్చింది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మనకి పై క్లాస్ లో వస్తే అక్కడ కూడా చెప్తాను ఒకసారి ఓకే ఇది అయితే ఇక్కడ 2తో భాగించినప్పుడు శేషం ఎంత వచ్చిందండి 0 వచ్చింది మరి 2తో భాగించినప్పుడు శేషం 0 కాకుండా ఇంకేదైనా వచ్చే అవకాశం ఉందా ఇంకేదైనా వచ్చే అవకాశం ఉందంటే ఉందండి ఏదుంది 1 వస్తుంది మనకి 2తో ఒక సంఖ్యను భాగించినప్పుడు శేషాలు 2 వస్తాయి వస్తే ఒకటి 0 వస్తుంది లేదా 1 వస్తుంది 0 వస్తే దాన్ని సరి సంఖ్య అంటాం మరి 1 వచ్చింది అనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే బేస్ సంఖ్య అంటాం ఏమంటాం బేస్ సంఖ్య ఓకే సో అటువంటి సంఖ్యలు ఏమున్నాయండి ఇక్కడ 1, 3, 5, 7 నెక్స్ట్ 9, 11, 13, 15 ఈ విధంగా ఇవన్నీ ప్లేస్ సంఖ్యలు అవుతాయంటే బేస్ సంఖ్యలు అవుతాయి ఈ సంఖ్యలు ఏవి కూడా 2తో నిశేషంగా భాగించబడవు ఈ సంఖ్యలన్నింటినీ మనం 2తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందంటే వీటి యొక్క శేషం ఎంత వస్తుందంటే 2తో భాగించినప్పుడు 1 వస్తుంది సో 2తో ఒక సంఖ్యను భాగించినప్పుడు శేషం కానీ 1 కానీ వచ్చినట్లయితే ఆ సంఖ్యని మనం బేస్ సంఖ్యలు అంటాము 2తో ఒక సంఖ్యను భాగించినప్పుడు శేషం కానీ 0 వస్తే ఆ సంఖ్యను మనం సరి సంఖ్య అంటాము ఓకే అయితే ఇక్కడ ఈ 1 ఇది 3, 5 దీని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ ఈ 1ని నేను 2×0+1గా రాస్తాను లేదా 2×1-1గా రాస్తాను 2×0+1 అంటే 1 వస్తుంది 2×1=1 అంటే 1 వస్తుంది ఓకే 3ని నేను 2×2-1గా రాస్తాను లేదా 2×1+1గా రాస్తాను ఓకే సరే
ఫస్ట్ ప్లస్ తీసుకుందాం 2 * 1 ప్లస్ 1 2 * 2 మైనస్ 1 ఓకే నెక్స్ట్ ఇక్కడ 5 నేను 2 * 2 ప్లస్ 1 2 * 3 మైనస్ 1 చూడండి ఇక్కడ 2 * 1 ప్లస్ 1 అంటే 2 1 2 ప్లస్ 1 అంటే 3 అవుతుంది 2 * 2 మైనస్ 1 అంటే 2 2 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది ఇక్కడ చూడండి 2 * 2 ప్లస్ 1 అంటే 2 2 4 ప్లస్ 1 అంటే 5 అవుతుంది లేదా 2 * 3 ఎంత అవుతుందండి 6 6 మైనస్ 1 అంటే 5 అవుతుంది అంటే ఈ విధంగా చేసినా 5 వచ్చింది ఈ విధంగా చేసినా 5 వచ్చింది ఇక్కడ మనము ఈ విలువలు ఏం పెట్టుకోవాలంటే ఈ n అనే చరరాశిని పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇక్కడ ఏమ ఏ విధంగా మార్చం చూడండి 2 n ప్లస్ 1 లేదా 2 n మైనస్ 1 ఓకే ఇక్కడ మనకి సరి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏం చెప్పాం 2 n గా చెప్పాం సేమ్ అదే విధంగా బేస సంఖ్య యొక్క సాధారణ రూపం ఏమవుతుందంటే 2 n ప్లస్ 1 లేదా 2 n మైనస్ 1 ఏంటి 2 n ప్లస్ 1 లేదా 2 n మైనస్ 1 మనం అడగొచ్చు క్రింది వాటిలో బేస సంఖ్య యొక్క సాధారణ రూపం అడిగేసి ఈ ఆప్షన్ లో 2 n ప్లస్ 1 2 n స్క్వేర్ ప్లస్ 2 సో ఈ విధంగా అడగొచ్చు ఓకే సో ఆప్షన్ లో మనకి దేని బట్టి మనం మార్చుకోవాలి ఇక్కడ సరి సంఖ్యకు చూడండి 2 n అంటే ఏంటి సరి సంఖ్య 2 n అనేది సరి సంఖ్య కదా సో సరి సంఖ్యకు ఒకటి కలిపిన బేస్ సంఖ్య వస్తుంది లేదా 2 n సరి సంఖ్య నుంచి ఒకటి తీసివేసిన బేస్ సంఖ్య వస్తుంది ఓకే సో దాని బట్టి మనం ఇక్కడ 2 n ప్లస్ 1 లేదా 2 n మైనస్ 1 మనం బేస్ సంఖ్యకు సాధారణ రూపంగా చెప్పొచ్చు ఓకే సో సరి సంఖ్య బేస్ సంఖ్యకి సంబంధించి మన టెక్స్ట్ బుక్ లోని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దీనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సో చూద్దాం సరి సంఖ్య మనకి ఇచ్చిన ప్రతి సంఖ్య కూడా సరి సంఖ్య కాదా అని మనము రెండు తో భాగించాల్సిన అవసరం లేదండి ఒక సంఖ్య సరి సంఖ్య కాదా అని మనం ఏ విధంగా నిర్ణయించొచ్చు అంటే ఆ సంఖ్య యొక్క ఒకటిలో స్థానంలో 0 గాని 2 గాని 4 6 8 ఇవి ఏ ఉన్నా సరే ఆ సంఖ్య ఏ సంఖ్య అవుతుందంటే సరి సంఖ్య అనేది అవుతుంది ఓకే అలా కాకుండా ఒకటిలో స్థానంలో 1 గాని 3 గాని 5 7 9 ఇవి ఏ ఉన్నా సరే ఆ సంఖ్యని మనము బేస్ సంఖ్య చెప్పొచ్చు ఓకే సో ఒక సంఖ్య సరి సంఖ్య బేస్ సంఖ్య అని మనం దేని ఆధారంగా నిర్ణయించుకుంటే అక్కడ రెండుతో భాగించాల్సిన అవసరం లేదు ప్రతి సందర్భంలో కూడా ఆ సంఖ్యకు ఒకటిలో స్థానంలో 0 2 4 6 8 ఉంటే అది సరి సంఖ్య అవుతుంది 1 3 5 7 9 ఉంటే అది బేస్ సంఖ్య అవుతుంది ఓకే సో ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 87 లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఇచ్చిన సంఖ్య తర్వాత వచ్చే సరి సంఖ్యను కనుక్కోమన్నాడు సో 38 తర్వాత వచ్చే సరి సంఖ్య ఏమవుతుందండి 40 అవుతుంది 46 తర్వాత వచ్చే సరి సంఖ్య కనుక్కోమన్నాడు ఎంత అవుతుందండి 48 అవుతుంది నెక్స్ట్ 84 తర్వాత వచ్చే సరి సంఖ్య ఎంత అవుతుందండి 86 అవుతుంది ఇచ్చిన సంఖ్య తర్వాత వచ్చే బేస్ సంఖ్య రాయండి అన్నాడు 135 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 137 847 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 849 నెక్స్ట్ 965 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 967 సో ఈ విధంగా చేయాలండి క్రింది వాళ్ళని ఏది సరి సంఖ్య ఎందుకు అడిగాడు 784 835 963 అని చెప్పాడు ఎంత అవుతుందండి 784 అనేది సరి సంఖ్య అవుతుంది ఒకటిలో స్థానంలో 4 ఉంది మరియు సరి సంఖ్యకి కారణం ఏంటంటే ఆ సంఖ్య రెండుతో నిశేషంగా భాగించబడుతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏది బేస్ సంఖ్య ఎందుకు అడిగాడు 646 237 840 సో బేస్ సంఖ్య కాబట్టి ఏమవుతుందండి 237 అనేది అవుతుంది సో ఒకటిలో స్థానంలో 7 ఉంది మరియు ఈ 237 మనం రెండుతో కనుక భాగించినట్లయితే శేషం 1 అనేది వస్తుంది కాబట్టి అది బేస్ సంఖ్య అవుతుంది ఓకే సో ఇక్కడ అభ్యాసం రెండులో కొన్ని అభ్యాసం రెండు చిన్న ప్రాబ్లమ్స్ చూడండి క్రింది కాలని పూరించండి 55 డివైడెడ్ బై 55 ఎంత అవుతుందండి 55 ని 55 తో భాగిస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది 175 డివైడెడ్ బై 5 అడిగాడండి 175 ని 5 తో భాగిస్తే ఎంత వస్తుంది అడిగాడు ఇక్కడ ఓకే సో ఎంత అవుతుందండి 5 3 15 2 5 అంటే 35 అవుతుంది ఓకే నెక్స్ట్ అక్కడ 12 ఇంటూ 13 156 అయితే డాష్ డివైడెడ్ బై డాష్ డాష్ మరియు డాష్ డివైడెడ్ బై డాష్ అని అడిగాడు ఇక్కడ ఇదేం లేదండి సెకండ్ రామ్ ఏమన్నాడంటే 12 ఇంటూ 13 156 దాంట్లో మొదటిది ఏంటంటే డాష్ డివైడెడ్ బై డాష్ డాష్ అన్నాడు రెండోది డాష్ డివైడెడ్ బై డాష్ డాష్ అన్నాడు ఓకే సో ఏమవుతుందంటే 156 డివైడెడ్ బై 13 12 అవుతుంది లేదా 156 డివైడెడ్ బై 12 13 అవుతుంది ఓకే సో ఆ విధంగా చేయాలి సో దానికి సంబంధించి ఇంకొక ప్రాబ్లం చూడండి 25 ఇంటూ 25 అయితే డాష్ డివైడెడ్ బై డాష్ డాష్ డివైడెడ్ బై డాష్ మరియు డాష్ డివైడెడ్ బై డాష్ డాష్ ఇచ్చాడు ఓకే సేమ్ ఇది ఇది కూడా అది కూడా ఇదే విధంగా చేయాలండి నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి భాగహారం చేసి విభాజ్యము భాజకము భాగఫలము శేషం రాయమన్నారు ఓకే సో దానికి సంబంధించి మీరు ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు 60 డివైడెడ్ బై 5 79 డివైడెడ్ బై 8 సో ఇవన్నీ మీరు చేయగలరండి నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి ఒక జగ్గులోని నీరు 7 గ్లాసుల్లో నింపగలదు అయితే 84 గ్లాసులు నింపటకు ఎన్ని జగ్గులు నీరు అవసరం అడిగారు ఇక్కడ ఒక జగ్గు 7 గ్లాసులు నింపితే
84 గ్లాసుల నింపడానికి ఎన్ని జగ్గులు నీళ్లు కావాలి? ఎన్ని జగ్గులు కావాలండి? 7 తో భాగించండి. 7 1లు 7 12 అంటే 12 జగ్గులు నీళ్లు కావాలి. మీకు కన్ఫ్యూజన్ కిస్తే ఏం లేదండి. ఇక్కడ ఒక జగ్గు 7 గ్లాసులు, ఒక జగ్గు 7 గ్లాసులు అయితే ఎన్ని జగ్గులు అయితే ఇక్కడ 84 గ్లాసులు అవుతుంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు దీన్ని ఎక్స్ గా తీసుకోండి, అర్ధగుణకారం తీసుకో, అర్ధగుణకారం చేసిన సరే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు కలవు. అయితే సంవత్సరంలో ఎన్ని వారాలు కలవు అని అడిగారు ఇక్కడ. వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు. సంవత్సరానికి 365 రోజులు. అయితే ఈ సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయని అడిగారు ఇక్కడ. ఏం చేయాలండి? 7 తో భాగిస్తే సరిపోతుంది. 7 5లు 35, 1 5 7 2 14 1. సో ఎన్ని వారాలు ఉంటాయండి? 52 వారాలు ఉంటాయి. ఓకే, సో 52 వారాలు పోగా ఒక రోజు అనేది మిగులుతుంది. ఎన్ని రోజులు అదనంగా ఉంటాయి అడిగాడు. ఎన్ని రోజులు అదనంగా ఉన్నాయి? ఒక రోజు అదనంగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ 760 మైనస్ 800 వరకు గల సరి సంఖ్యలు రాయమన్నాడు. 760 నుండి 800 వరకు గల సరి సంఖ్యలు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ అడగండి. నెక్స్ట్ ఇక్కడ 860 నుంచి 900 వరకు గల బేస్ సంఖ్యలు రాయమన్నాడు. ఇది కూడా సేమ్, మనకి బేస్ సంఖ్యలు అంటే చివరి ఒకట్లో స్థానంలో ఇవి ఉండాలి, సరి సంఖ్యలు అంటే ఒకట్లో స్థానంలో ఇవి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో ఏవి సరి సంఖ్యలు, ఏవి బేస్ సంఖ్యలు రాయమన్నాడు, చెప్పగలదు మీరు అది. 240ని మనం 8 8కి 240 డివైడెడ్ బై 8కి పద సమస్య రాయని అడిగాడు. పద సమస్య మనకి ఇవి ఇంపార్టెంట్ అండి. మళ్ళీ 240 డివైడెడ్ బై 8, 240 డివైడెడ్ బై 8కి పద సమస్య, పద సమస్య. సో పద సమస్య మనకి ఎగ్జామ్ పాయింట్ పెడితే అడుగుతుంటే పద సమస్య ఇస్తాడు, దానికి తగ్గట్టుగా ఈక్వేషన్ రాయమంటాడు, లేదా ఈక్వేషన్ ఇస్తాడు, దానికి తగ్గట్టుగా పద సమస్య రాయమంటాడు. ఓకే, ఇక్కడ 240 డివైడెడ్ బై 8కి తగ్గట్టుగా పద సమస్య రాయమన్నాడు. ఓకే, సో ఏం చేసి మనము ఒక తోట లో 240 చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క వరుసలో 8 చెట్లు ఉన్నా మొత్తంగా ఎన్ని వరుసలు ఉన్నాయి ఎక్కడ అడిగాడు అనుకోండి. అప్పుడు మనము 240 డివైడెడ్ బై 8గా రాయొచ్చు. ఓకే, ఒక తోటలో 240 చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క వరుసలో 8 చెప్పిన చెట్లు ఉన్నట్లయితే ఆ తోటలో మొత్తం ఎన్ని వరుసలు అడిగినట్లయితే దాన్ని మనము 240 డివైడెడ్ బై 8గా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పాత్రలో 54 గులాబ్ జామ్లు ఉన్నాయి, వీటిని 9 అమ్మాయిలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని గులాబ్ జామ్లు వస్తాయని అడిగాడు. ఇక్కడ మొత్తం ఉన్నాయండి, ఒక పాత్రలో 54 ఉన్నాయి, ఎంతమందికి పంచాడు? 9 పంచాడు. అంటే ఆ 54 మనము 9తో భాగించాలి, ఎంత మందికి అయితే పంచుతాడో ఆ సంఖ్యతో భాగించాలి. పంచడం అనే పదం వస్తే మనం ఖచ్చితంగా ఏం ఉపయోగించాలండి? భాగహారం ఉపయోగించాలి. ఓకే, సో 54 డివైడెడ్ బై 9 అంటే ఎంత అవుతుందండి? 9 6 54 కాబట్టి ఒక్కొక్కరికి ఎన్నేసి గులాబ్ జామ్లు వస్తాయి? 6 గులాబ్ జామ్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 9 మామిడి పండ్ల ధర 45 రూపాయలు అయితే ఒక మామిడి పండు ధర అంతా అడిగాడు. ఇక్కడ 9 పండ్ల ధర ఇచ్చాడు, ఒక పండు ధర అడిగాడు. మనకి ఒక పండు ధర ఇచ్చి 9 పండ్ల ధర అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? గుణించాలి. ఇక్కడ 9 పండ్ల ధర ఇచ్చాడు, ఒక పండు ధర అడిగాడు. 9 పండ్ల ధర 45 అయితే ఒక పండు ధర అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి? భాగహారం చేయాలి. 45 9తో కానీ భాగించినట్లు మనకి ఎంత వస్తుందండి? 5 వస్తుంది. కాబట్టి ఒక మామిడి పండు ధర ఎంత అవుతుందంటే 5 రూపాయలు అనేది అవుతుంది. ఓకే, సో 4 విద్యార్థులు ఒకే బెంచ్ మీద కూర్చున్నారు, 36 మంది విద్యార్థులు ఎన్ని బెంచ్ మీద కూర్చోగలరు? 4 విద్యార్థులు ఒక బెంచ్ మీద కూర్చుంటే మొత్తం 36 మంది విద్యార్థులు ఎన్ని బెంచ్లో కూర్చుంటారండి? 9 బెంచ్లో కూర్చుంటారు. 36 మనం 4తో భాగిస్తే 9 అనేది వస్తుంది. ఓకే, 40 మీటర్ల రిబ్బన్ను 9 ముక్కలుగా కత్తిరిస్తే ప్రతి ముక్క పొడవు ఎంతని అడిగాడు. ఇక్కడ 40 మీటర్ల రబ్బర్ను 9 ముక్కలుగా కట్ చేసేది చెప్పాడు. ఓకే, సో 9తో కానీ భాగించినట్లు మనకు ఎంత వస్తుందండి? 9 4 36 4. ఓకే, సో ఇది మనం ఈ విధంగా ఉంచవచ్చు. సుమారుగా ఒక్కొక్క భాగంలో 4-5 మీటర్ల చొప్పున వస్తుంది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చినప్పుడు, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 4n 4/9 మీటర్లు, 4n 1/9 మీటర్లు ఈ విధంగా ఇస్తారు. ఓకే, సో మనకు భాగఫలం అనేది ఏదవుతుందంటే మిశ్రమ పిండానికి పూర్ణాంక భాగంలో రాసుకోవాలి. ఎంత వచ్చింది? 4 వచ్చింది. శేషం అనేది లవం ప్లస్ లో రాసుకోవాలి. హారంలో మనం విభాజకం అనేది రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి 40 మీటర్ల రబ్బర్ ని 9 సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం ఎంత సిల్ వస్తుందంటే 4n 4/9 మీటర్ల పొడవు అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 72 చక్రాలు వినియోగించి ఎన్ని రిక్షాలను తయారు చేయవచ్చు? రిక్షాకి ఎన్ని చక్రాలు ఉంటాయండి? 3 చక్రాలు ఉంటాయి, అంతే కదా. అయితే ఇక్కడ మనకు మొత్తం ఎన్ని చక్రాలు ఇచ్చాడు? 72 చక్రాలు ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు 72 చక్రాలను ఉపయోగించి మనం ఎన్ని రిక్షాలు తయారు చేయొచ్చు అంటే ఒక రిక్షాకి 3 కాబట్టి 72లో ఎన్ని 3 ఉంటాయండి? 3 2 6 1 2 3 4 12. సున్నా ఎంత వచ్చిందండి? 24 వచ్చింది. అంటే ఒక్కొక్క రిక్షా అంటే మొత్తం 72 చక్రాలతో మనం ఎన్ని రిక్షాలు తయారు చేయొచ్చు అంటే 24 రిక్షాలు తయారు చేయవచ్చు.
నెక్స్ట్ రెండు సంఖ్యల అర్థము 168 వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యని అడిగండి ఇక్కడ ఒక సంఖ్య 4 ఇంకో సంఖ్య ఎంత మనకు తెలియదు ఓకే ఆ రెండు సంఖ్యలు గుణిస్తే మనకు ఎంత వస్తుంది కదా 168 అనేది వచ్చింది అయితే రెండవ సంఖ్య ఎంతని అడిగాడు ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 12 × 13 = 152 అయినప్పుడు 156/12 ఇస్తే మనకి ఈ రెండవ సంఖ్య అనేది మనకి ఆన్సర్ గా వస్తుందని చెప్పుకున్నాం సేమ్ అదే విధంగా 4 × 2 సంఖ్య మనకి ఎంత తెలియదు ఇప్పుడు నేను ఎక్స్ అనుకోండి మీరు ఇప్పుడు దీన్ని మనం ఈ 4 తో గాని భాగించాం అనుకోండి ఏమొస్తుంది మనకి ఈ ఎక్స్ విలువే కదా వస్తుంది కదా సో 4 × 4 = 16 0 8 4 × 2 = 8 0 ఎంత వస్తుందండి 42 అనేది వచ్చింది అంటే ఆ ఎక్స్ యొక్క విలువ ఎంత అవుతుంది ఆ రెండో సంఖ్య యొక్క విలువ ఎంత అవుతుంది 42 అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ 225 మంది పాఠశాల విద్యార్థులను 5 జట్లుగా విభజించినట్లయితే ప్రతి జట్టులో ఎంత మంది విద్యార్థులు ఉంటారు 225 మందిని ఎన్ని జట్లండి 5 జట్లుగా విభజించాలి ఒక్కొక్క జట్లు ఎంత మంది ఉంటారండి 125 మంది ఉంటారు ఎంతమంది 125 మంది ఏ విధంగా వచ్చింది ఈ 225 ని 5 తో భాగిస్తే మనకి ఎంత వస్తుంది అంటే 125 అనేది వస్తుంది కాబట్టి ఒక్కొక్క జట్టులో 125 మంది దాకా ఉంటారు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి ఇది 640 కేజీల బియ్యం ను 6కి పంచిన ప్రతి ఒక్కరికి ఎన్ని కేజీల బియ్యం వస్తుంది అలాగే ఎన్ని కేజీల బియ్యం మిగిలిపోతుంది అని అడిగారు ఇక్కడ ఎంతండి ఇది 640 కేజీల బియ్యాన్ని ఎంత మంది పంచాడు 6కి పంచాడు కదా సో 6 × 1 = 6 = 0 = 4 సరిపోదు కాబట్టి 6 × 0 = 4 = 0 6 × 6 = 36 ఓకే సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ శేషం 4 వచ్చింది భాగఫలం ఎంత వచ్చింది 106 వచ్చింది అంటే 640 కేజీల బియ్యాన్ని 6కి పంచినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇష్టపడి వస్తుంది అంటే 106 కేజీల లెక్క వస్తుంది ఓకే సంఖ్య ఎంత మిగులుతుంది అంటే 4 కేజీల రైస్ అనేది మిగిలిపోతుంది ఓకే సో ఇక్కడతో మనకి భాగహారానికి సంబంధించి పంచుకున్న పాఠ్యాంశం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఇక్కడ దత్తాంశ విశ్లేషణ ఉంది దాని తర్వాత కొన్ని లెసన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న లెసన్లు ఇవన్నీ కూడా ఒకే వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను ఓకే థ్యాంక్ యూ